నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. వరంగల్ రూరల్ జిల్లా గిసుగొండ మండలం కేంద్రంలో పీడీఆర్ గార్డెన్లో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే నిర్వహించిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. వివిధ స్థాయిలో పనిచేస్తున్న పార్టీ ముఖ్య నాయకులకు, పత్రికా మీడియా వ్యక్తులకు అందరు కూడా కేంద్ర ఉదయపూర్వక నమస్కారం. కరోనా మీద కూడా అదే తిరిగా మున్సిపాలిటీ బిల్లు మీద, రెవెన్యూ చట్టం మీద, దీని మీద మీకు అందరు కూడా అవగాహన వచ్చేయవచ్చు. ఇది కూడా ప్రజల తీసుకోవాలి. మొన్న రెవెన్యూ బిల్లు ముఖ్యమంత్రి గారు తీసుకున్నట్టునే అది ప్రజల్లో కూడా చాలా బాగా వచ్చింది. వచ్చిన గట్టిగా ముఖ్యమంత్రి గారు సపోర్ట్ రెవెన్యూ చేసిన అరాచకాలను కంట్రోల్ చేసేందుకు ఉత్తర్వులు తీసుకున్నాను. వాస్తవంగా పర్పూరం ఏ విధంగా ఇంకా చాలా ముందుకు పోవాలి. పాపం ధర్మానికి గారు బాగా కష్టపడుతున్నారు. కొత్త దురదృష్టం, ఎల్పిటిసి ఎన్నికలు వచ్చినాయి, ఏపీటిసి ఎన్నికలు వచ్చినాయి, సొసైటీ ఎన్నికలు వచ్చినాయి, ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. ధర్మాల మనలు, దయాన మనలు, మన ప్రభుత్వం వచ్చింది అనుకున్నాం, ఇక మొదలు పెడతాం, దుమ్ము లేదాం అనుకున్న వారికి కరోనా వచ్చింది. కరోనా వచ్చే వారికి మీరు నేను కలుసుకోలేకపోతున్నాం. పాపం ధర్మానికి ముందుగా చెప్తాను, నేను అప్పుడప్పుడు ఫోన్ చేసి ధర్మానికి తిరగకు బాగుంటుంది జరిగింది అని నేనే కొద్దిగా గట్టిగా నేను చెప్తే వినకపోతే వాళ్ళ ఇంకనుకో వాళ్ళకో వీళ్ళకో చెప్పి తిరగకుండా నేను అది ఆపుతున్నా ఆపలేదు. సరే, ఏది ఏమన్నా కొంతవరకు చేయగలిగా, కానీ ఇంత చేయవలసిన సీనియర్ నాయకులు అన్ని జిల్లా కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ధైర్యంగా ముందుకు పోవాలి. ఈ కరోనా పీరియడ్ మీరు జాగ్రత్త తీసుకోవాలి, కరోనా పేషెంట్ కూడా ధైర్యంగా తీయాలి. ధర్మానికి గారు టెలికాన్ఫరెన్స్ పెట్టుకుని సర్పంచులను, ఎంపీటీసీలను, ముఖ్య నాయకులను ఎప్పటికప్పుడు కలెక్ట్ చేశారు. నేను చేసినట్టే ఆయన కూడా చేస్తున్నాను. కానీ నేను కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఇలా సీనియర్ నాయకులు కరోనా పేషెంట్ వచ్చినప్పుడు గ్రామంలో కూడా కరోనా వచ్చకపోతే భయపడి ఊరంతా పక్క పెట్టే పరిస్థితి చేస్తారు, బంధువులు స్నేహితులు కూడా దూరం ప్రయత్నం చేస్తారు, అవసరమైతే ఊళ్ళకి చెల్లిపోకునే పరిస్థితి కూడా ఏంటంటే కల్పిస్తున్నారు. దానికి మీరందరూ కూడా ఆ కరోనా పేషెంట్కు గ్రామంలో సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ నాయకులు ఫోన్ చేసి మండల నాయకులు ధైర్యం చెప్పాలి. అలా ఇద్దరే వచ్చినట్టు చేయాలి. ఊళ్ళ నుంచి ఎదగొట్టం, అవసరమైతే ఇంటి నుంచి బయటకు రాకుండా అన్ని తిన్న వస్తాం. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వచ్చి ఎక్కడైనా రోజు చేస్తున్న రిపోర్ట్ తీసుకోవాలి. మండల నాయకులు గ్రామ నాయకత్వాన్ని ఇవ్వాలి. గ్రామ నాయకత్వం ఎక్కడైతే ఆ రోజు టెస్ట్ ఇచ్చి